హైడ్రా ఒక సిస్టమ్గా మంచి సిస్టమ్. ఏ మాటగా మాట చెప్పాలి, హైడ్రా అనేది అవసరం, ప్రజా అవసరం, ప్రజలకు అవసరం. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, చిన్న వాన వచ్చినా సిటీ మొత్తం మునిగిపోతామని చూస్తున్నాం. కనుక హైడ్రా మంచి అవసరం, కానీ అది రాజకీయంగా కాకుండా అది నిర్దిష్టంగా జెన్యున్గా చేస్తే గౌరవం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దాన్ని రాజకీయంగా చేస్తున్నాడు. రాజకీయం చేస్తే నువ్వు అందరినీ కొట్టు, అందరిది కొట్టు, ముందు పేదలది కొడతావేటి. పేదలది తీసేటప్పుడు డబ్బున్న వాడిది ఏం ఓకే, బాగా కొట్టావు నాగార్జున కొట్టావు ఓకే, అతనికి నష్టపోవచ్చు కానీ బట్ తట్టుకోగలడు. లేబర్ కూలి వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించి, వాళ్ళకి ఇంద్రమిళ్ళని ఇల్లు ఇచ్చి, వాళ్ళకి అత ఈ ఇల్లు ఇచ్చి 1100 మంది ఇల్లు ఉంటే మూసి దగ్గర 24కి తాళాలు ఇచ్చేసి అందరికీ ఇచ్చామని ప్రకల్పాలు పలితేటలా, అంటే 24 మందికి ఇచ్చేస్తే తాళాలు 100, 1000, 120, 114 మందికి ఏ మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి, రోడ్డు మీదకి పోవాలా. ముందు లేబర్ చేసినప్పుడు తప్పు ఎవరిది, నీ ఆఫీసర్ తప్పు. గతంలో ఎన్ని మీ రాజకీయ మీ పార్టీ ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది, ఈవెన్ ఎన్ కన్వెన్షన్ కూడా మీ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఆ పర్మిషన్లు ఇచ్చి, డ్రైనేజ్ పర్మిషన్, వాటర్ పర్మిషన్, కరెంట్ పర్మిషన్ ఇచ్చిన ఆ దౌర్భాగ్య ఆఫీసర్లు ఎవరు, వాళ్ళు ఎవరు ఆ సన్నద్ధలో, ముందు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు చేసిన తప్పులకి. ఇప్పుడు కష్టపడి కింద కూలీ నాలి చేసుకుని డబ్బులు కూడబెట్టుకుని ఒక స్థలం వాడు కొనుక్కుంటే అది నువ్వు వాటర్ ఇచ్చావు పర్మిషన్, డ్రైనేజ్ పర్మిషన్ ఇచ్చావు, కరెంటు పర్మిషన్, ఇవన్నీ ఎందుకు ఇచ్చావు నువ్వు? నువ్వు ఇవ్వట్టే కదా వాడు నమ్ముతాడు, పాపవాడు వాడు చదువు, వాడికి నీకున్న చదువు ఉండదు కదా, వాడు అన్నీ ఇవన్నీ ఉన్నాయంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుందంటే అనుకుంటాడు, కొన్నాడు అది తప్పు అన్నప్పుడు వాళ్ళకి ఆ రీహాబిలిటేషన్ కల్పించు. ఆ అమ్మినవాడు వాడు ఎప్పుడో ఆ కాంట్రాక్టర్ తప్పుడు చేసి అమ్మినవాడు వాడు నువ్వు ఆ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ నిలబెట్టు, అవన్నీ చెయ్యి. ఓవైసీది పగలగొట్టు, అతని పొంగులేటి శ్రీనివాసది పగలగొట్టు, దమ్ముంటే అయి చెయ్యి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ ఏపు సొసైటీకి 27 బిల్డింగులను ఆటలు కూల్చు, అవి చెయ్యవా, నీ వాళ్ళేమో కూల్చవా, ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళ తలకి చూస్తా అంటే కసి తీర్చుకుంటున్నావా, నీకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లోనూ దీంట్లో నీకు ఒక్క సీటు కూడా రాలేదు కనుక, ఈ ప్రజలు నీకు ఓట్లేయలేదు కనుక, ఇక్కడ నీ కసి తెచ్చుకుంటున్నావా, నీ కోపం తెచ్చుకుంటున్నావు, మీరు నాకు ఓట్లేయలేదు కనుక మా పార్టీకి మీరు ఓట్లేదు కదా, మేము చూస్తా అన్నట్టు ఒక కసి ఇది చూపిస్తున్నట్టు తప్పితే ప్రభుత్వం నడుపుతున్నట్లేదు. కూల్చడం తప్పు, నేను అంటే కూల్చడం తప్పు కూల్చు, కానీ పద్ధతిలో పెద్దవాడికి కూల్చు ముందు, పెద్దవాడికి చేయి ముందు. ఏ ఓవైసీకి ఎందుకు నీకు ఉచ్చబడుతుంది, ఓవైసీకి ఎందుకు చెప్పవు, ఎందుకు పొంగులేడిది ఎందుకు పగలగొట్టవు, ఎందుకు మీ కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎందుకు, దానికేమో కోర్టులో కేసు ఉందంటావా, ఎన్ కన్వెన్షన్ కోర్టులో కేసు ఉండగానే కొట్టేస్తావా, స్టే తెచ్చి ఇప్పుడు కూడా స్టే ఉండగా కూల్చేస్తారు, అదే కోర్టు హైకోర్టు ప్రశ్నించింది స్టే ఉండగా మీరు ఎట్లా కూలుస్తారు అని. ఏమి అంటే ఇష్టారాజ్యం ఒక మంచి పాయింట్ను పెట్టుకుని దాన్ని చూపించేసి ఆ ముసుగులో ఈ ఇష్టారాజ్యం చేస్తారా? ప్రజలు ఊరు క్షమించరు, ప్రజలు క్షమించే ప్రజల ఆగ్రహానికి గురైతే అడ్రస్ లేకుండా పోతారు. మీరు గతంలో కాంగ్రెస్ అంతే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఇంత దౌర్భాగ్యం, అరాచకం, అవినీతి, ఆశ్రిత పక్షవాదం, ఈ దౌర్భాగ్యమే దాని యొక్క డిఎన్ఏ, దానికి తెలుసు. కానీ ఏదన్నా కొత్త మార్పు అన్నారని, ఏదో కొత్త మార్పు వస్తుందని జనాలు ఆశపడ్డారు, మోసపోయారు. ఏమొచ్చాయి మార్పులు? అదే హైడ్రాలు, ఇలాంటి అరాచకాలు, అమ్మాయిలు రేప్ అవటాలు. ఇప్పటికి వీళ్ళు వచ్చిన 6 నెలల్లో మొత్తం 1118 రేపులు జరిగినాయి. ఇవి జరుగుతుంది, రేపులు, అరాచకాలు, మర్డర్లు. ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యేలు రాళ్ళు ఇస్తటం, ఆ ఎమ్మెల్యే బయటికి రాకుండా హౌస్ అరెస్ట్, ఈ ఎమ్మెల్యేమో వెళ్ళిపోయి ఈ రాళ్ళు ఇస్తారు, గొడవ చేస్తారు, వీళ్ళకి ఎలా పర్మిషన్, వాళ్ళకి ఎందుకు లేదు. ఈ అరాచకం ఈ కాంగ్రెస్ కూడా చూస్తుంది, దౌర్భాగ్యం ప్రజలు చూస్తారు.